சஹஸ்ரசீர்ஷம் தேவம் விஸ்வாக்ஷம் விஸ்வசிம்புவம் விஸ்வம் நாராயணம் தேவம் அக்ஷரம் பரமம் பதம் வேயி தலலதோ அநேகமைன கண்ணுலு கலிகி ప్రపంచమునకు సుఖము నిచ్చేవాడు సర్వవ్యాపకుడు సమస్త ప్రాణకోటికి ఆధారభూతమైనవాడు శాశ్వతమైనవాడు అనేక శుభములు కలుగచేసేవాడు అయిన నారాయణునికి నమస్కారము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అక్కడ ఉన్నది పూర్ణము, ఇక్కడ ఉన్నది పూర్ణము. పూర్ణము నుంచి పూర్ణము పుట్టినది, పూర్ణము నుంచి పూర్ణము తీసివేస్తే మిగిలి ఉండేది పూర్ణమే. భగవంతుణ్ణి విభజించి లెక్క కట్టడం వీలు కాని పని. పరబ్రహ్మలోని ఏ చిన్న భాగమైనా పూర్ణంగానే ఉంటుందని వేదవాక్యం. ప్రతి జీవిలోనూ ఒక అగ్నిశిఖ ధాన్యపు ముళ్ళు వలె సూక్ష్మమై పచ్చని ఛాయ కలిగి నీల మేఘం మధ్య మెరుపు వలె ప్రకాశిస్తుంటుంది. ఆ అగ్నిశిఖ మధ్యలో బ్రహ్మ, శివుడు, విష్ణువు, ఇంద్రుడు అన్నీ తానే అయిన పరమాత్మ స్వయం ప్రకాశము కలవాడై నాశరహితుడిగా మూల కారణమై ఉంటాడు. మనమంతా ఆ పరబ్రహ్మలోని చిన్న భాగమే అయినా మనలో కొందరు మాత్రమే పూర్ణత్వాన్ని సంపాదించుకుంటాము, ఆపాదించబడతాము. అటువంటి పూర్ణములో నుంచి ఉద్భవించిన మరి ఒక పూర్ణము, సహస్రపూర్ణ చంద్రబింబ దర్శనము గావించిన ఒక పరిపూర్ణ బింబము శ్రీ అక్కిరాజు విద్యారణ్యులు గారు. వారి సహస్ర చంద్ర దర్శన మహోత్సవ సందర్భంగా ఆ సంపూర్ణ కళాపూర్ణుడికి ఓ నూలుపోగు ఈ దృశ్య కావ్యము. పునరపి జననం, పునరపి మరణం, ఇది ఈ సంసార లక్షణం. దీన్ని తరించడం అంత సులభం కాదు. అయితే కృపయా పారే పాహి మురారే అని భగవంతుడిని ఆశ్రయిస్తే ఆయన తప్పక అనుగ్రహిస్తాడు. గత జన్మలో ఓ ఆత్మ పాహి మురారే అంటూ శరీరాన్ని వదిలితే తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి అన్నటువంటి తండ్రికి తనయుడుగా పుట్టారేమో శ్రీ విద్యారణ్యుల వారు. 1925 సంవత్సరం సెప్టెంబర్ 20 తేదీన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు శ్రీ నిత్యానందం, శ్రీమతి వెంకట బుచ్చి సుబ్బమ్మ పుణ్య దంపతులకు ప్రథమ సంతానంగా గుంటూరు జిల్లా నర్సరావుపేటలో జన్మించారు. ఆ వంశానుక్రమంలోని వారు శ్రీ అక్కిరాజు నిత్యానందం గారు, శ్రీ విద్యారణ్యులు గారి నాన్నగారు. ఉపాధ్యాయ వృత్తి చేపట్టి వెనుకబడిన పలనాడుని, ప్రజలను కుల మత వర్ణ రహితంగా అభివృద్ధికై వ్యక్తిగతంగా తనకు ఉన్న మంచి అవకాశాలను వదులుకున్న గొప్ప సంఘ సేవకుడు, సంస్కారి. శ్రీ విద్యారణ్యులు అక్కిరాజు వంశీకులు సాహిత్య ప్రవేశం ఉన్నవారు. శ్రీ విద్యారణ్యులు గారికి పూర్వము 5 తరాలుగా సాహితీ సరస్వతి సేవ జరుగుతూ వస్తున్నది. విద్యా వాచస్పతి శ్రీ అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరుడు, రిటైర్డ్ ప్రొఫెసర్ సంస్కృతము, ప్రెసిడెన్సీ కళాశాల మద్రాసు. శ్రీ విద్యారణ్యుల గారికి పెదనాన్న వరుస. శ్రీ నిత్యానందం గారి సాహితీ సౌరభం పల్నాటి ప్రాంతంలో ప్రశస్తంగా పరిమళించింది. అప్పటి భారతి మాసపత్రికలో వారి వ్యాసములు ముద్రితమయ్యడివి. శ్రీ విద్యారణ్యుడి గారి మాటల్లో ఇప్పుడు విందాం. కుమారుల్లో పెద్దవాడుగా తల్లి లేని తమ్ముళ్లను తండ్రికి తోడుగా బాధ్యతలు స్వీకరించారు. శ్రీ విద్యారణ్యుడి గారి మాటల్లో ఇప్పుడు విందాం. అక్కడ మా నాన్నగారి విద్యాభ్యాసం బాధ్యతలో గుచ్చుకుంటలోనే జరిగింది. ఒకసారి గుచ్చుకుంట వచ్చి మా నాన్నగారి ఏడు గ్రూప్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక శ్లోకం ఇచ్చి ఒకేసారి చెప్తారు, అది మీరు విని మళ్ళీ ఆ శ్లోకాన్ని ఒప్పచెప్పాలన్న. మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పలేకపోయినారు, మా నాన్నగారు మాత్రం చెప్పగలిగారు. ఆ శ్లోకంలో కొద్ది భాగం నాకు ఉప్పటికి గుర్తున్నది. స్వచ్ఛందోచ్చన దక్ష కచ్చ కుహరు చటాభూచన్ముచ్చ అనేటువంటి శ్లోకాన్ని ఆయన కఠిన పదాలతో చేశారు. అది మా నాన్నగారు